ఏసీఎన్ ప్రేక్షకులకు నమస్కారం విజయ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలు రాష్ట్ర శ్రేయసే తమ పార్టీకి ముఖ్యమని జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్ళపూడి బాపరాజు చెప్పారు ఏలూరు జెడ్పీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయని బాపరాజు ఆరోపించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న అపార అనుభవంతో ముందుకు వెళతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే పోలవరం ప్రాజెక్టు పనులు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ రెండు సంవత్సరాల నుంచి వేగవంతంగా జరుగుతున్నాయని బాపరాజు తెలిపారు గుండుగొలను కొవ్వూరు రహదారి విస్తరణలో రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని ఆయన అన్నారు 14వ ఆర్థిక సంఘం నిధులు జిల్లా పరిషత్ మండల పరిషత్తులకు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని బాపరాజు వివరించారు ఈ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం కోసం ఏదో ఒక విధంగా వచ్చే 10 రూపాయలు కూడా వదులుకుంటే ఈ రాష్ట్రం పిల్లల భవిష్యత్తు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దిగజారి పొందన్న ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు మరి వచ్చిన డబ్బులకి 28,000 కోట్లు 25,000 కోట్లు అని పెడతామనంటే వచ్చిన డబ్బులను వదులుకోమని ఈ రాష్ట్ర ప్రజలు చెప్తే వదులుకుని పోరాడటానికి చంద్రబాబు గారు కూడా రెడీ అంతిమంగా మేము రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పనిచేస్తాం ముఖ్యమంత్రి గారికి రాజకీయ పదవులో ఇంకోటి ఇంకోటో ఏది ముఖ్యం కాదు ఇవాళ నేను అడుగుతా ఉన్న ప్రతిపక్ష పార్టీని ఎస్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది బీజేపీ హామీ ఇచ్చింది ఆ రోజునాడు ఆ పార్టీని నిలదీయండి మేము మిమ్మల్ని మాట్లాడే ప్రశ్నే లేదు మాట్లాడుతూ ఉన్నారు పోలవరం ప్రాజెక్టు 2005వ సంవత్సరంలో మీరు ప్రాజెక్టుకి పునాదిరాయ వేశారు ఏం చేశారు మీరు పోలవరం ప్రాజెక్టు 2005 నుంచి 16 సంవత్సరం వరకు 10 సంవత్సరాలు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే 10 సంవత్సరాలు మీరు ఏం చేశారు రాబట్టే దాని విషయంలో ఏ విధంగా పట్టుకోవాలో మాకు తెలుసు మా నాయకుడికి ఏ టైంలో ఏ విధంగా స్పందించాలో నాయకుడికి తెలుసు ఖచ్చితంగా ప్రజలను అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాం వైసీపీ నాయకులు కానీ వేరే నాయకులకి రాష్ట్ర ప్రయోజనాలతో సంబంధం లేదు జిల్లాలోని సాగునీటి పారుదల ప్రాజెక్టు పనుల ప్రగతిని ఆయా శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ శనివారం కలెక్టరేట్ లో సమీక్షించి మాట్లాడారు భూ సేకరణ పూర్తి అయిన చోట కాంట్రాక్టర్లు పనులు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు అలాగే భూ సేకరణ విషయంలో ఉన్న కోర్టు కేసులు వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని భాస్కర్ ఆదేశించారు చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు మందకొడిగా సాగటం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు ఏజెసి షరీఫ్ భూ సేకరణ ప్రత్యేక కలెక్టర్ భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు చట్టపరమైన అంశాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పొందాలని వ్యక్తిగత సమస్య వచ్చినప్పుడు సులభంగా న్యాయం పొందవచ్చని జిల్లా 2వ అదనపు న్యాయమూర్తి కె సాయిరామదేవి చెప్పారు ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవాధికారి సంస్థ శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు ఇరుపక్షాల కేసులను పరిశీలించిన అనంతరం రాజీ మార్గం సూచించడం జరుగుతుందని సాయిరామదేవి తెలిపారు అదాలత్ వలన డబ్బుతో పాటు కాలం కూడా ఆదా అవుతుందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఏ నరసింహమూర్తి 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు ఎప్పుడైతే మనకి తెలుస్తుందో ప్రజలకి తెలుస్తుందో మిస్యూజ్ చేస్తే దానివల్ల అనవసరంగా రియల్ గా విక్టిమ్స్ అనే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనవసరమైన వాళ్ళందరూ దాన్ని మిస్యూజ్ చేస్తే దాని స్పిరిట్ ఆఫ్ ది లా విల్ బి కమింగ్ డౌన్ అలా చేయకుండా ఉండాలి అని అంటే సరే మా దగ్గరకు వచ్చే వాళ్ళకి మేము ఎలాగో త్రూ లీగల్ సర్వీసెస్ అథారిటీ మేము ప్రోగ్రామ్స్ పెడుతున్నాము అలానే ఇప్పుడు రేప్ విక్టిమ్ గురించి చెప్పారు మనకి ఇప్పుడు నిర్భయ యాక్ట్ సహా ఎన్నో కఠినమైన శిక్షలు వచ్చాయి అని అన్నారు బట్ స్టిల్ టుడే మార్నింగ్ ఇవాళ పొద్దున అహ్మదాబాద్లో ఒక ఇన్సిడెంట్ వెరీ ప్యాథమిక్ ఇన్సిడెంట్ అమ్మ తర్వాత టీచర్స్ వాళ్ళకి పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి చెప్పాలి హౌ టు బిహేవ్ పిల్లలతో ఎలా వాళ్ళకి నేర్పించాలి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు వివిధ ప్రజా సంఘాలు శనివారం చేపట్టిన రాష్ట్ర బంద్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా జరిగింది 144వ సెక్షన్ అమలులో ఉండడంతో ఆయా సంఘాల ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు దుకాణాలను ఆయా పార్టీల కార్యకర్తలు మోయించి వేయగా బస్సులు యథావిధిగా తిరిగాయి ఇదిలా ఉండగా ఏలూరులో సిపిఎం పార్టీ చేపట్టిన ర్యాలీలో భాగంగా పోలీసులు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు రాఘవులు జిల్లా కార్యదర్శి బి బలరామును అరెస్టు చేశారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు ప్రజలను ఘోరంగా మోసం చేశాయని వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ వెలగల అమ్మిరెడ్డి అన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తెలపడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా అత్తిలిలో వైఎస్ఆర్సిపి సిపిఎం సిబిఐ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు
అథ్లెట్ టౌన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఆకుల చిన్నబాబు మాట్లాడుతూ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీమాంత ప్రజలను మోసం చేశాయని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభిస్తే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. హోదా వచ్చే వరకు వైఎస్ఆర్సీపీ రాజకీయ పోరాటాలు చేస్తుందని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తామని డాంబికాలు పలికిన రాష్ట్ర పాలకులు కేంద్రానికి సాగిల పడిపోయారని విమర్శించారు. ముందుగా గ్రామంలో బైకులపై ర్యాలీగా వెళ్లి దుకాణాలను మోయించి వేశారు. అనంతరం బస్ స్టేషన్ సెంటర్లో మానవహారంగా నిలబడి రాస్తారోకో జరిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మద్దల శ్రీనివాస్, గోనా మావుళ్ళు, సింగం సిట్టి శ్రీనివాస్, కంకటాల సతీష్, పైబోయిన సజ్జనరణ, మెర్ల దానిపండు, వినుకొండ వీరణ కాపు, రాగిరెడ్డి రాజేంద్ర ప్రసాద్, పొలమశెట్టి శ్రీనివాస్, రాయుడు ధర్మారావు, బడేటి శ్రీధర్, దిరిసాల నాగబాబు, మద్దాల రత్నకుమార్, ఎడ్లపల్లి వాసు, సిపిఎం మండల నాయకులు నీతిపూడి రామకృష్ణ, బాలం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ గవర్నమెంట్ రాజధానిలో మోడీ గారి దగ్గరికి వెళ్ళి స్పెషల్ ప్యాకేజ్ మాట్లాడుకొచ్చారు, కానీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా ప్యాకేజ్ మాట్లాడుకుని ప్యాకేజ్ వల్ల వచ్చే కమిషన్లతో రేపొద్దున ఎమ్మెల్యేలే కోట్లు ఓటు నోటు ఇచ్చి కోట్లు ఇచ్చుకుంటే రేపొద్దున ఎమ్మెల్యేలకి డబ్బిచ్చి మళ్ళీ గవర్నమెంట్ ఎమ్మెల్యే అందరికి డబ్బిచ్చి గవర్నమెంట్ పెళ్లి అధికారులకు వస్తాకి ప్యాకేజీలు మాట్లాడుకుని కమిషన్ మాట్లాడుకుని వాళ్ళ స్వార్థం కోసం ఇలా రాష్ట్రాన్ని రకాలుగా నాశనం చేసేసి విద్యార్థులందరికీ భవిష్యత్తు లేకుండా ఇలా ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసేసిన ఈ చంద్రబాబు నాయుడికి, మోడీ గారికి, మొత్తం ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్పి గుణపాఠం చెప్తారండి. ఆ రోజు త్వరలో వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము ఇలా ఈ ధర్నా చేస్తున్నాం. గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని అతిలి సీతానగరంలో గల విజయ గణపతి ఆలయం వద్ద ఆదివారం స్వామివారికి 108 లీటర్ల ఆవు పాలతో సంపూర్ణ గోక్షీరాభిషేక సహస్రనామ సహిత ధూర్వపత్ర పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అభిషేక అనంతరం కాసుగని సత్యబాబు సునీత దంపతులచే 7 కిలోల గంధంతో స్వామివారికి చందనోత్సవాన్ని జరుపుతారని చెప్పారు. చివరగా శ్రీ విజయ గణపతి స్వామివారికి గణపతి హోమాన్ని నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించి తరించారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీ వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా అత్తిలి ఆకులవారి వీధిలో నెలకొల్పిన గణపతి ప్రతిమను శనివారం నిమజ్జనం చేశారు. అలంకరించిన హంస వాహనంపై గణపతి ప్రతిమ నుంచి మేళ తాళాలు, తీన్మ డప్పు వాయిద్యాలు, విచిత్ర వేషధారణ నడుమ స్వామివారిని ఊరేగించారు. వినాయక స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు, యువకులు ఉత్సాహంగా నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈడూరు శ్రీ వరాల వెంకటేశ్వర స్వామివారికి శనివారం విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, ఉదయం అర్చనలు జరిపారు. ఆలయ అర్చకులు వాడపల్లి శంకరాచార్యుల ఆధ్వర్యంలో పూజాధికారులు నిర్వహించారు. హాజరైన భక్తులకు దాత సహకారంతో అన్నదానం చేశారు. పరిసర గ్రామాల నుంచి స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. చవితి మహోత్సవాల ముగింపు సందర్భంగా మండలంలో పలు గ్రామాలలో గణపతి నిమజ్జన కార్యక్రమాలను శనివారం ఘనంగా నిర్వహించారు. గణపతి ప్రతిమలను వాహనాలపై ఉంచి మేళతాళాలతో ఊరేగించారు. ఈడూరు గ్రామంలో శివాలయం వద్ద ఏర్పాటు చేసిన గణపతి ప్రతిమను ఊరేగించి నిమజ్జనం చేశారు. అత్తిలి శివారు, మట్టపత్తి గరుపు, గోగులమ్మపేట ప్రాంతాల్లో నెలకొల్పిన గణపతి విగ్రహాలను ఘనంగా మేళతాళాలతో గ్రామంలో ఊరేగించి అత్తిలి కాలువలో నిమజ్జనం నిర్వహించారు. యువకులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్ర బంద్లో భాగంగా అతిలిలో చేపట్టిన బంద్లో 10 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్టు చేసినట్లు ఎస్ఐ వి వెంకటేశ్వరరావు తెలిపారు. అతిలి టౌన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఆకుల చిన్నబాబుతో పాటు మరో 9 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఇటీవల ఏలూరులో జరిగిన నేషనల్ స్కూల్ గేమ్స్ చెస్ పోటీలలో అండర్ 19 విభాగంలో అత్తిలి మండలం కొమరి గ్రామానికి చెందిన ఇళ్ల కృష్ణ సాగరిక ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. జిల్లా స్థాయి చెస్ పోటీలలో కృష్ణ సాగరిక 3వ స్థానంలో నిలవడంతో త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఈమె భీమవరంలో ఆదిత్య కళాశాలలో జూనియర్ ఇంటర్ చదువుతోంది. సాగరిక 2007లో జరిగిన అండర్ 19 విభాగంలో లక్నోలో జరిగిన జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ లో పాల్గొని 13వ స్థానాన్ని పొందగా 2009లో జరిగిన అండర్ 19 విభాగంలో ఢిల్లీలో జరిగిన నేషనల్ స్కూల్ గేమ్స్ లో పాల్గొని 10వ స్థానంలో నిలిచింది.
వీటితో పాటు జిల్లాలో నిర్వహించిన పలు చెస్ టోర్నమెంట్లలో పాల్గొని ప్రశంసా పత్రాలు షీల్డ్లను పొందింది. కెరీర్ను దృష్టిలో ఉంచుకుని చదువుపై దృష్టి సారించడంతో పాఠశాల స్థాయి నుంచి చదరంగం పోటీలకు దూరంగా ఉంటూ వచ్చిన సాగరిక తిరిగి ఇటీవల చదరంగంపై దృష్టి సారించింది. ఈ సందర్భంగా చెస్ క్రీడాకారిణి సాగరిక మాట్లాడుతూ చిన్న వయసు నుంచి తన తండ్రి ఇళ్ల వెంకట సత్యనారాయణ చెస్ ను నేర్పించారని తెలిపింది. ఇక నుంచి తన తండ్రి దగ్గర చెస్ లో మెళుకువలను తెలుసుకుని పోటీలకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా అత్తిలి మండలం కె సముద్రపుగట్టు రాజీవ్నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన గణపతి మందిరం వద్ద శనివారం అఖండ అన్నసమారాధన జరిపారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో వేలాది మందికి అన్నదానం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయటం తగదని అత్తిలి ఎంసీ డైరెక్టర్ బుద్దాల శ్రీనివాసరావు అన్నారు. ప్రతిపక్ష నేత జగన్ మాట తీరు బాగోలేదని, ప్రతిపక్ష నేతగా ఆయన పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. రాష్ట్ర శ్రేయస్సు ఆకాంక్షించే వారైతే అధికార పార్టీతో కలిసి రావాలని అన్నారు. ప్రభుత్వంపై విమర్శలు మాని ప్రభుత్వంతో కలిసి పనిచేసి రాష్ట్రాభివృద్ధికి దోహదపడాలని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర బంద్లో భాగంగా తణుకు పట్టణంలో బంద్ విజయవంతమైంది. బంద్తో పట్టణంలో వాణిజ్య, వర్తక దుకాణాలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. శనివారం తెల్లవారుజామున వైఎస్ఆర్సీపీ నాయకులు, వామపక్ష పార్టీల నాయకులు తణుకు బస్ డిపోకు చేరుకోవడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. దీంతో వారు అక్కడ కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ నినాదాలు చేశారు. తణుకు సర్కిల్ పరిధిలో 33 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐ చింత రాంబాబు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీకి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఏపీకి ప్రత్యేక హోదా ముద్దు, హోదా ముద్దు ఇవ్వాలి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఖండించండి చంద్రబాబు అక్రమ అరెస్టులను, ఖండించండి చంద్రబాబు అక్రమ అరెస్టులను. ఇవ్వాలి ఏపీకి హోదా ఇవ్వాలి. ఇవ్వాలి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఇవ్వాలి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అరెస్టులను ఖండించాలి. గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని తణుకు మండలం మండపాక గ్రామంలో గల శ్రీ బాల గణపతి ఆలయం వద్ద భారీ అన్నసమారాధన కార్యక్రమాన్ని శనివారం జరిపారు. 52 ఏళ్లుగా బాల గణపతి ఆలయం వద్ద చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సుమారు 7,000 మందికి అన్నదానం జరిపినట్లు బాల గణపతి ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక, జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. బీసీ నాయకురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి వావలాల సరళాదేవి వావలాల ట్రస్ట్ ఆధ్వర్యంలో తణుకులో గొర్లే నారాయణమ్మ అనే విద్యార్థికి కళాశాల ఫీజును చెల్లించారు. బీసీ రాష్ట్ర నాయకులు ముద్దాడ గణేష్ భవాని, నీలం ప్రసాద్, తమలపు సత్యనారాయణ, వాకాడ వెంకటేశ్వరరావు, తాళపూడి జయరాం తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. ఐలమ్మను నాయకులు స్మరించుకున్నారు. కౌన్సిలర్లు సప్పా వీర్రాఘవులు, సరళదేవి యూత్ సభ్యులు రేలంగిరాజు, దొమ్మెటి కొండయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా పాడి రైతుల సదస్సు తణుకు ఎస్కేఎస్టీ మహిళా కళాశాలలో బొలెన్ మిల్క్ ప్రొడ్యూస్ కంపెనీ వారిచే శనివారం నిర్వహించారు. బిఎంసి డైరెక్టర్ నరేంద్ర బాబు, జాతీయ స్థాయి అవార్డు గ్రహీత సిహెచ్వికే నరసింహారావు, చిట్టూరు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ నరేంద్ర బాబు మాట్లాడుతూ పాడి రైతులకు రాయితీలపై పరికరాలు అందచేస్తున్నట్లు చెప్పారు. పాడి రైతులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సదస్సు ఏర్పాటు చేసినట్లు నరసింహారావు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పాడి రైతు గంటా నాగేశ్వరరావు, నరేంద్రబాబు, నరసింహారావు, చిట్టూరు సుబ్బారావు, తూముపాటి సత్యనారాయణ, సుబ్బరాజు తదితరులను సన్మానించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ప్రతిపక్షాలు చేపట్టిన రాష్ట్ర బంద్ను రాష్ట్ర ప్రభుత్వం విఫలం చేయడానికి ప్రయత్నించడం దురదృష్టకరమని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కోనాల భీమన్ అన్నారు. ప్రశాంతంగా బంద్ను నిర్వహిస్తున్న నాయకులను అరెస్టు చేయడం నీతిమాలిన చర్యగా పేర్కొన్నారు.
ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని అన్నారు. చంద్రబాబు ప్రవర్తిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు రాష్ట్ర ప్రజలను క్షోభకు గురి చేస్తున్నాయని అన్నారు. ప్రత్యేక ఉద్యమం ద్వారా కేంద్ర రాష్ట్రాలకు కనువిప్పు కలగాలని అన్నారు. తాళాలు పగులుగొట్టి దొంగతనాలు చేస్తున్న తూర్పు గోదావరి జిల్లా చింతపల్లి గ్రామానికి చెందిన చెన్నూరి రాకేష్ ను తణుకు పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కొవ్వూరు డిఎస్పీ ఎన్ వెంకటేశ్వరరావు, తణుకు సిఐ సిహెచ్ రాంబాబు, టౌన్ ఎస్ఐ జి శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. నిందితుడి నుండి ఒక ఇంట్లో 4.5 కాసుల బంగారు సూత్రాలు, నాణ్యతలను, కాకినాడలో ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ 2,20,000 రూపాయలు ఉంటుందని అన్నారు. అంతర్జిల్లా నేరస్తుని పట్టుకున్న ఎస్ఐ శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్, దొంగ శ్రీనివాస్, సంగీతరావు, రామకృష్ణ, కానిస్టేబుళ్లు నాగేశ్వరరావు, గణేష్ లను డిఎస్పి వెంకటేశ్వరరావు అభినందించారు. తణుకు టౌన్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాసరావు వచ్చిన సమాచారం మేరకు తణుకు మహిళా కాలేజీ దగ్గర ఆటోలో వస్తున్న అంతర్జిల్లా నేరస్తుడు చెన్నూరి రాజేష్, అతన్ని చింతలపల్లి గ్రామం రాజోలు మండలం, అతన్ని అనుమానం మీద అరెస్ట్ చేసి ఆటో రికార్డ్స్ తనిఖీ చేయగా అది తణుకులో గతంలో జూలై నెలలో దొంగిలించిన ఆటోగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా అతని నుంచి ఒక గొలుసు అది కూడా జూలైలో నేరం చేసింది, తణుకులోనే నేరం చేసినట్లుగా ఒప్పుకుని ఆ నేరానికి సంబంధించిన గొలుసు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అతను చెక్ చేస్తే అతని దగ్గర 87,000 రూపాయల క్యాష్ కూడా ఉంది. ఆ క్యాష్ కాకినాడలో సంబంధించిన నేరానికి సంబంధించిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేసి అతని నుంచి మొత్తం ఆటో, అట్లాగే 87,000 రూపాయల క్యాష్, సుమారు 4.5 కాసుల బంగారు గొలుసు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి మొత్తం విలువ 2,60,000 రూపాయల వరకు ఉంటుంది. ఇతను గతంలో తణుకులో అరెస్ట్ చేసిన కేసులో జైలు శిక్ష అనుభవించి ఏప్రిల్లో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. రిలీజ్ అయిన తర్వాత ఈ నేరాలు చేయడం జరిగింది.